కొప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ప్రత్యేకంగా భారతీయ అంబేద్కర్ సేన మాదిగ రిజర్వేషన్ సమితి వివిధ ఎస్సీ ఎస్టీ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున రోడ్లపైన ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ దేవరాజు, ఎంఆర్పీఎస్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని సంఘాల వారికి కూడా పాటు సమాజం కూడా దాదాపు 10-15 నిమిషాల నుండి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మనల్ని గమనిస్తూ ఉంది. మన సమస్యను మన ఎమ్మెల్యే గారి దృష్టిలో చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. మనం నిజంగానే బాధలో ఉన్నాం, అగ్రెసివ్గా ఉన్నాం, కోపంతో ఉన్నాం కాబట్టి మనం మహిళలు అలా మాట్లాడుతున్నాం కాబట్టి సార్ గారు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఈరోజు నడి రోడ్డు మీద దళితులు ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి కారణం కూడా సార్ ముందు ఉంచుతాను. ఈరోజు సార్ గారు ఏం సమాధానం చెప్తారో నేను కూడా వినాలని ఆతృతగా ఉంది. కాబట్టి ఎలాంటి గొడవ గడిపి లేకుండా సార్ గారిని మనము గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నాం, ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకుందాం. దళితులంటే కూడా మనం ప్రాణం ఇచ్చేవారు కాబట్టి ఆ రకంగానే ముందుకు పోదామని చెప్పి మొదట మనమందరం భావించుకుందాం. వాస్తవానికి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం రామగుప్ప మండలంలో అణగారిన వర్గాల దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు పెట్టడంలో 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి స్వేచ్ఛ లేదు. అక్కడ మేము ఒకళ్ళ విగ్రహం పెట్టాలనుకుంటే దాన్ని ఎన్నో రకాలుగా పోలీసు వారు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కలిసి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. మా ఉద్దేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని గౌరవిస్తాం. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, మేము ఆయన ఏ విషయంలో కూడా తక్కువ చేసి మాట్లాడడం లేదు. కానీ మాకు జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో భాగంగా ఈరోజు సార్ గారు ఎమ్మెల్యే అయ్యారు, రేపు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి సార్ గారు కూడా మాకు మద్దతు కలగాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఏం జరిగింది అనేది ఒకసారి సార్ నోటీస్ తీసుకెళ్ళాలి కాబట్టి సార్ గారు చెప్పడం జరుగుతుంది. 22 జరిగింది. వారం రోజుల తర్వాత అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఆ 22 తారీఖే ఏం మాకేం గజ్జెస్ కానీ ఇంకొక వర్గంతో మాకు గొడవలు కానీ లేవు. వాళ్ళు కూడా మాతో కలిసి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహని దౌర్జన్యమైనటువంటి కాండతో పట్ట పగులు 12 గంటలకు ఒక కొట్లైనర్ తీసుకొచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి 3 అడుగులు ముందు లోడి అప్పటికప్పుడే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంత అవసరం లేదు, మేము కూడా ఆయన గౌరవిస్తామనే చెప్తా ఉన్నాం. కానీ దీని వెనకాల ఒక కుట్ర దాగింది సార్. ఎందుకు ఆ కుట్ర అనేది మాకు ఇప్పటికీ మేము పసిగట్టు లేక ఒక ఉద్యమకారులాగా ఆడవాళ్ళందరికీ అంత గట్టిగా జీబీ నడుస్తున్నారు. వాస్తవం మళ్ళీ బాధ ఆవేదన ఉంది సార్. అదే కాకుండా ఆ రోజు దిమ్మ ఏర్పాటు చేసినప్పుడు తెల్లవారుజామున ఎప్పుడైనా పట్ట పగులు వచ్చి పోలీసులు తీసేస్తారు కానీ వాళ్ళకి లాంగ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి ఆ పేరు కుంటి సాకులతో అంత పద్ధతి తెల్లవారుజామున కొన్ని ఇళ్లకు గొల్లాలు వేసి వాళ్ళు మమ్మల్ని మా అణగారిన వర్గాల దేవుడి విగ్రహాన్ని తొలగించడం జరిగింది సార్. అదే కాకుండా మాకు నియోజకవర్గంలో జరగబోయే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ మీటింగ్ మీరు వచ్చారంటే అధికారులు కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్. అదే సేమ్ టైం ఇంకొక విషయాన్ని కూడా తమరి దృష్టికి తీసుకొస్తాను సార్. మీరు ఎప్పుడు కుప్పానికి విచ్చేసిన కార్యకర్తల మీటింగ్తో పాటు దళిత గిరిజన సంఘాల సంబంధించిన మాతో కూడా ఒక 10-20 నిమిషాలు సైన్ కేటాయించండి. మా యొక్క సాధన పాత్ర మీద పంచుకుంటాం, ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము పోరాడతాం. కాబట్టి ఆ రోజు జరిగిన విషయం మీద తమరు స్పందిస్తారని మాకు గౌరవిస్తారని చెప్పి మరొకసారి మాకు ఈ అవకాశం కల్పించినందుకు, రోడ్డు రూమ్ మీదైనా మీరు గౌరవంగా రిసీవ్ చేసుకున్నందుకు శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నారు సార్. జై భీమ్, జై అంబేద్కర్. ప్రత్యేకంగా భారతీయ అంబేద్కర్ సేన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదే మరియు వివిధ ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇప్పుడే మిత్రులు కానీ ఆడబిడ్డలు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే రామకొప్పంలో మీరందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు, అది ఇప్పుడుది కాదు, ఎప్పుడో ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినటువంటి శివాజీనగర్లో మీరంతా కలిసి అక్కడ ఉన్నారు. మీకు ఆరాధ్య దైవం, అందరికి కూడా అభిమాన పాత్రుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేది ఎవరికి కూడా దీంట్లో డిస్ప్యూటే ఉండడానికి వీలు లేదు. భారత రాజ్యాంగంగా రాశాడు ఆయన. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక హక్కులు కల్పించాడు.
అలాంటి మహనీయుడు. దూరదృష్టితో ఆలోచించాడు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పేదవాళ్ళు కానీ పేదరికులను ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన ఏదైతే రాశారో ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని అదే స్ఫూర్తితో అమలు చేస్తే ఈ ఎస్సీలకు న్యాయం జరుగుతుంది. మీరంతా కూడా ఎందుకు అంబేద్కర్ గారు నమ్మారు? ఆయన మీకు దేవుడు, మీ జీవితాల్లో వెలుగిచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అదే మారుగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాకు ఆదర్శం ఎవరంటే అంబేద్కర్ గారు అని చెప్పిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆడబిడ్డల పట్ల కనికరం కూడా లేకుండా ఇష్టానుసారంగా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారా? మీరు ఏమాడు దొంగల? ఏం చేశారు? అంబేద్కర్ విగ్రహానికి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఈ ప్రయత్నం చేయాల్సింది వాళ్ళు కాదు. వాళ్ళు అంబేద్కర్ విగ్రహం కావాలంటే గవర్నమెంటే పెట్టాలి. అలాంటి పని వాళ్ళ ఖర్చులతో వాళ్ళు పెట్టుకుంటే మీరు అక్కడికి పోయి ఆ విగ్రహాన్ని లాగేస్తారా? అదే మారిగా లేడీస్ కొడతారా? వాళ్ళు స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తారా? లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారా? మీరు మహిళా పోలీసులు కూడా పెట్టుకోకుండా అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇది చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకు అక్కడికి వెళ్ళారు మీరు? ఒకవేళ వాళ్ళు కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అగ్ర పెట్టాలంటే ఈ కాన్స్టిట్యూన్సీ లో ఆ ఊర్లో కూడా మండలంలో అందరినీ పెద్దలు పిలవండి, ఈ సంఘాలు పిలవండి, అవతలని చెప్పమనండి. వీళ్ళ మాటలు వీళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ప్రభుత్వ పరంగా మీరు ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాలు ఉండాలి తప్ప డబ్బులుండే వాళ్ళ పక్షాలు ఉండవు.